Satamanambhavati Sataja Purusha Satendraja Ayushevendraja Ratishati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shashti Purti, Taditara Subha Sandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసం అహం భజే మా చిన్నారి యక్షితిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ ప్రసాదం పాడ నుండి నానమ్మ కుమారి తాతయ్య శివారెడ్డి బాబాయిలు రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను మా మనవరాలు యశస్వికి అందించగలరు అంటూ భీమవరం నుండి అమ్మ శ్రీలక్ష్మి నాన్న శ్రీరామచంద్రమూర్తి అమ్మమ్మ తాతయ్య రాస్తున్నారు. మా గారాలపట్టి కీర్తిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ నరసన్నపేట నుండి అమ్మ నాన్న అక్కయ్యలు తాతయ్య కోరుతున్నారు. మా అల్లుడు ధీరజ్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ మేనమామ వెంకటసాయి అత్తమ్మ స్వాతి బాబాయి పవన్ కోరుతున్నారు. మా బాబు విఘ్నేష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మ కావ్యశ్రీ నాన్న రాజేష్ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిన్నారి సుధీక్షకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ గాయత్రి నాన్న దిలీప్ నానమ్మ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా ముద్దుల నయనకు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ ముంబై నుండి నానమ్మ బాబాయి అమ్మ నాన్న పిన్నమ్మ వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా చిన్నారి వెంకట మంగాలక్ష్మికి అందించగలరు అంటూ అమ్మ దేవి స్వప్న నాన్న హరికృష్ణ తాతయ్య నానమ్మ వ్రాస్తున్నారు. మా చిన్నమ్మాయి శీతల ప్రజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సునీత నాన్న రాజేష్ అత్తయ్య అక్కయ్య సౌదర్శుని వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు సోనిత్ రెడ్డికి అందించగలరు అంటూ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య కర్నూలు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా
త్వస్థారాధని దేహస్మే సాతం జీవే మత్సరదోభయం తే సర్వాన్ కామానుసీమహి. మా చిన్నారి తల్లి దీక్షకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ చంద్రగిరి నుండి అమ్మ జ్యోతి, నాన్న భానుమూర్తి, చెల్లెలు రేష్మి వ్రాస్తున్నారు. మా అమ్మాయి మహతికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ అనంతపురం నుండి అమ్మ రోజా, నాన్న రాఘవేంద్ర, అక్కయ్య నిత్య, తమ్ముడు కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను మా మనవడు అదిత్ సాయికి అందజేయండి అంటూ బెంగళూరు నుండి అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా నబుల పాప దేవానికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సానియా, నాన్న రామకృష్ణ, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా చిన్నారి తల్లి ప్రసీదకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ శ్రీదేవి, నాన్న నాగేశ్వరరావు, అక్కయ్య అక్షయ వ్రాస్తున్నారు. మా బాబు సాయి కౌశిక్కు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ గూడూరు నుండి అమ్మ పావని, నాన్న రాధాకృష్ణ వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మహేష్ సాయినాథ్కు జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సుభాషిణి, నాన్న మదన్ మోహన్ రెడ్డి, చెల్లెలు నిత్యారెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప నాగశివానికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా బాబు లిఖిత్ కుమారుకు అందించగలరు అంటూ అమ్మ సరిత, నాన్న అశ్విన్ కుమార్ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా బాబు సిద్ధార్థకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందించండి అంటూ రాజమండ్రి నుండి అమ్మ పద్మ, నాన్న అర్జున్, అన్నయ్య వంశీ, కార్తీక్ వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి వర్షితకు అందించగలరు అంటూ అమ్మ సుజాత, నాన్న శ్రీనివాస్, చెల్లెలు సహస్ర వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యసుజాత ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా బాబు గగన్ కు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ శ్రీకాళహస్తి నుండి అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు సాయి తేజేష్కు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ సరస్వతి, నాన్న విజయకృష్ణ, అక్కయ్య కీర్తన వ్రాస్తున్నారు. మా పెద్దమ్మాయి దేవకికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ తులసి, నాన్న సురేష్ వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బాబు గౌతమ్కు అందించగలరు అంటూ అమ్మ సరళ, నాన్న శ్రీరాములు, అక్కయ్య వర్షిత తిరుపతి నుండి కోరుతున్నారు. మా అబ్బాయి కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ నెల్లూరు నుండి అమ్మ భానుప్రియ, నాన్న పవన్ కుమార్ రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి భవ్యశ్రీకి అందించగలరు అంటూ అమెరికా నుండి
అమ్మ సౌమ్య, నాన్న ప్రసాద్, అన్నయ్య ఆశ్రిత్ కోరుతున్నారు. మా బాబు హర్షవర్ధన్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ హేమలత, నాన్న వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు కార్తీకుకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న రాజారావు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చెల్లెలు పావన జ్యోతికి అందజేయండి అంటూ అన్నయ్య అంజనీ కుమార్, వదిన లక్ష్మీ దుర్గ, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా చిన్నబాబు తులసిరాముకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సామ్రాజ్యం, నాన్న రామకృష్ణ, అన్నయ్య సంతోష్ కుమార్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిన్నారి యోగశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేయండి అంటూ బెంగళూరు నుండి అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న మణికందన్, అన్నయ్యలు విఘ్నేష్, దక్షిత్, నానమ్మ వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి యాషిత్ రెడ్డికి అందజేయగలరు అంటూ అమ్మ సునీత, నాన్న గణేష్ రెడ్డి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఖమ్మంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి మేఘవరుణుకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ ఉషారాణి, నాన్న రమణ, అక్కయ్య మేఘన వ్రాస్తున్నారు. మా బాబు వెంకట నరసింహ అర్జునుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ లక్ష్మీ నరసమ్మ, నాన్న లక్ష్మీ నరసయ్య, మేనకోడలు జాహ్నవి, మేనల్లుడు గురుచరణ్ వ్రాస్తున్నారు. మా అమ్మ నాగప్రత్యూషకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ భర్త పణికాంత్, పిల్లలు ప్రణవి, ప్రణీత్, శ్రేష్ఠ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. మా అబ్బాయి సాయి సృజనకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ గాయత్రి, నాన్న శోభన్ బాబు, పిన్నమ్మ, బాబాయి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కాగజ్నగర్ నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె సౌమ్యకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ పద్మ, నాన్న గోపాలకృష్ణ వ్రాస్తున్నారు. మా అబ్బాయి సాయి కిషోర్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అనంతపురం నుండి అమ్మ ఉష, నాన్న సురేష్ కోరుతున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను నా శ్రీమతి శ్రావణికి అందించగలరు అంటూ భర్త సురేందర్, కుమార్తె మాధురి, అల్లుడు అజయ్ కిరణ్ వ్రాస్తున్నారు. నా శ్రీమతి ఆరతికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ శాంతపురం నుండి భర్త గోపీనాథ్, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యా కామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. మా నాన్న రామయ్య శ్రేష్ఠి, అమ్మ శకుంతల దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్ళు రాస్తున్నారు.
కోనేటి రాయుని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె ఈశ్వరమ్మ అల్లుడు మేడికొండలకు అందించగలరు అంటూ గుంటూరు నుండి తండ్రి పున్నారావు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మ సుశీలాదేవి నాన్న రెడ్డెప్ప దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను ధరణి నాయకుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, కోడలు శ్రావణి తిరుపతి నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమగుడిధరుని శుభాశీస్సులను మా అమ్మ ధనలక్ష్మి నాన్న కృష్ణమూర్తి దంపతులకు అందజేయండి అంటూ కుమారులు రవిశంకర్, సుదర్శన్, కోడలు సుభాషిణి, నాగమల్లీశ్వరి వ్రాస్తున్నారు. మా నాన్న మధుసూదన్ రెడ్డి, అమ్మ వెంకటలక్ష్మి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందజేయండి అంటూ రాజమండ్రి నుండి కుమార్తె వరలక్ష్మి, కుమారుడు శివరాజు రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలవాలని ఆశిస్తూ శతమానంభవతి శత పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా నాన్న కృష్ణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలను, అలివేలు మంగపతి ఆశీస్సులను అందజేయండి అంటూ కుమారుడు రోహిత్, కుమార్తె మానస కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా మనవరాలు భానురేఖకు అందించగలరు అంటూ తాతయ్య రామచంద్రయ్య, నానమ్మ సత్యవతి, భర్త మల్లికార్జునారావు వ్రాస్తున్నారు. నా శ్రీమతి లక్ష్మీ తేజస్వికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ పవన్ కుమార్, అత్తయ్య, మామయ్య, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి పవన్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న రవీందర్ కరీంనగర్ నుండి కోరుతున్నారు. మా బాబాయ్ శివసుబ్రహ్మణ్యంకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ కుమారుడు వెంకట రాధాకృష్ణ పృథ్వీ గుంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా బామ్మ రత్నకుమారికి జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ సాయి సత్సంగ్, సాయిశ్రీ, స్వాతి, సాత్విక్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా నాన్నగారు కిషోర్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ కుమారుడు పవన్, అమ్మ రమణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా అమ్మగారైన లక్ష్మీ కుమారికి అందించగలరు అంటూ కుమార్తెలు మానసాదేవి, వల్లి కామేశ్వరి, కుమారుడు శరణ్, భర్త వెంకటకృష్ణ రాస్తున్నారు. మా నాన్నగారైన వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ కుమారుడు శ్రీనివాస్, కుమార్తెలు శ్రీ లక్ష్మి, శ్రీవల్లి, భార్య అమ్మాజీ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాంకేతుర్షాం నేత్రగ్రహే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా అమ్మా నాన్నలైన సురేష్, కృష్ణవేణి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు రాజేష్, కుమార్తె దేవిశ్రీ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అమ్మా నాన్నలైన వెంకటేష్, చంద్రకళ దంపతులకు అందించగలరు అంటూ కుమార్తె చైతన్య, కుమారుడు రోహన్ రాస్తున్నారు. మా అమ్మా నాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ కుమార్తెలు నిహారిక, హర్షిణి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా కుమారుడిన రాజీవ్ కొండారెడ్డి, కోడలు నందితలకు అందించగలరు అంటూ నాన్న రాఘవరెడ్డి, అమ్మ జయశ్రీ రాస్తున్నారు.
మా అమ్మాయి ప్రియాంక అల్లుడు కిషన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందించమంటూ అమ్మ ఉమాదేవి నాన్న రవికుమార్ రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగా పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కర్మహే సమేక వాంక మకవాజ మక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాంటుసేజ్ కదుర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507. శతమానం భవతి ఓ